మంగమ్మ చెప్పే చందమామ కథలు ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం విచిత్ర కవలలు నాలుగవ భాగం చెప్పుకుందాం సొరంగ మార్గం ద్వారా రాజు సుహాసిని వెంట పెట్టుకుని భూగృహానికి బయలుదేరటం వాళ్ళకి దాది ఎదురు రావటం ఆ తర్వాత వాళ్ళు దారి తప్పిపోగా రాజు వాళ్ళని సొరంగంలో వదిలి తిరిగి వచ్చేసరికి వాళ్ళు మాయం కావటం అప్పుడు రాజు దారి తెలియక అలా ఆ సొరంగంలోని తిరుగులాడుతూ ఉండటం వరకు క్రిందిటి భాగంలో చెప్పుకున్నాం ఇంతలోకే ఒకచోట ఒక ద్వారం కనిపించింది అక్కడ దాది సుహాసిని కనిపించేసరికి రాజకి ప్రాణం లేచివచ్చింది ద్వారం గుండా లోపలికి పోయేసరికి అది తన సుహాసిని పడక గదికి చేర్చింది ఈ వింత సొరంగాన్ని గురించిన రహస్యం ఏమిటా అని చూడగా సుహాసిని గది గోడలకి చుట్టూ ఎక్కడా సందు లేకుండా పైకప్పు నుంచి కింది నేల వరకు అద్దాలు ఉన్నాయి ఆ అద్దాలన్నింటిలోకి ఒక అద్దం చాలా విచిత్రమైనది నేల మీద ఒక చోట ఒక చిన్న మీట ఉన్నది దానిని నొక్కితే ఆ అద్దం నేలలోకి దిగిపోయి అక్కడ ఒక ద్వారం ఏర్పడుతుంది ఆ ద్వారమే సొరంగంలోకి దారి తీసింది గదిలో ఉన్నట్టుగానే ద్వారం దాటగానే సొరంగం మొదటిలో కూడా ఒక చిన్న మీట ఉన్నది అది నొక్కితే అద్దం మామూలుగా పైకి వచ్చి ద్వారం మూసుకుపోతుంది మళ్లీ మీట నొక్కితే అద్దం భూమిలోకి దిగిపోయి ద్వారం కనిపిస్తుంది అయితే సుహాసిని రాజుగదికి ఎలా చేరుకున్నది అనే ప్రశ్న ఒకటున్నది మామూలు ప్రకారంగా దాది సుహాసిని తన పక్కలో వేసుకొని పడుకోబెట్టుకొని నిద్రపోతున్నది ఒక రాత్రి వేళ సుహాసినికి మెలుకో వచ్చింది ఏమీ తోచక గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా సుహాసిని కాలు అక్కడ నేల మీద ఉన్న మీట పడింది వెంటనే అద్దం భూమిలోకి దిగిపోవటం అక్కడ ద్వారం తెరుచుకోవటం జరిగింది ఈ వింత చూచి సుహాసిని సొరంగంలో ప్రవేశించి నడవగా అది చివరికి రాజు సైనాగారంలో పటం వెనుకకు చేర్చింది చీకటిగా ఉండటం చేత అక్కడి వరకే సొరంగం ఉన్నదని అది దాటి మొరక్క అడుగు వేస్తే అక్కడ పటం ఉందని సుహాసినికి తెలియలేదు ఇంకా పోదామని ముందుకు నెట్టుకుపోయేసరికి పటం సంధిచ్చి ఆ సందులోంచి నిద్రిస్తున్న రాజు కనిపించాడు ఆమెకు తక్షణమే సుహాసిని తండ్రి వద్దకు పోవాలనే ఆత్రంతో ఎన్నో శ్రమలు పడి బ్రహ్మాండమైన ఆ పటాన్ని ఒత్తిగించింది ఆ తరువాత రాజు ఈ వింత సొరంగంలో ఎలా చిక్కుకొని తిరుగులాడజొచ్చాడో మీరు వినే ఉన్నారు ఈ విధంగా వింత సొరంగం యొక్క రహస్య మార్గం గురించి తెలుసుకున్న తరువాత రాజుకి ఒక వంక సంతోషము మరో వంక భయము కూడా కలిగినాయి ఎవళ్లకంటా పడకుండా ఎలాగో భయపడుతూ భయపడుతూ రాజు ఈనాటి వరకు తోటలో నుంచి భూగృహానికి వస్తూ పోతూ ఉన్నాడు ఇప్పుడు ఈ సొరంగ రహస్యం తెలియటం వల్ల ఆ భయం తీరిపోయింది ఇష్టం వచ్చినప్పుడల్లా తన గది నుంచి బ్రహ్మరుద్రులకు తెలియకుండా భూగృహంలోకి వచ్చి తన పిల్లల్ని చూచుకోవచ్చు ఈ అదృష్టానికి రాజు ఉప్పొంగిపోయాడు కానీ ఇప్పుడు రాజుకి మరొక భయం పట్టుకుంది తగిన కట్టుబాటు చెయ్యకపోతే ఇప్పటిలాగే ఎక్కువ కూడా సుహాసిని కానీ మిగతా పిల్లలు కానీ ఈ సొరంగంలో నుంచి తన గది చేరుకోవటం అక్కడి నుంచి బయట ప్రపంచంలోకి రావటం జరగవచ్చు అంతటితో తన జాగ్రత్త ఎందుకు పనికిరాకుండా పోయి పిల్లలు దక్కకుండా పోవచ్చు అలా జరగకుండా ఉండటానికి ఉపాయమేమిటా అని రాజు అదే పనిగా ఆలోచించసాగాడు చివరికి ఒక ఉపాయం తట్టింది అది ఏమిటి అంటే ఇంతకు ముందు తన ముగ్గురు కుమార్తెలకు భూగృహంలో మూడు గదులు విడివిడిగా ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క దాది సంరక్షణలో ఉంచాడు కానీ ఇక మీదట ఈ మీట ఉన్న గదిలో ఎవరు సంచరించినా తను తలచినట్టుగా ప్రమాదాలు కలగవచ్చుననే ఉద్దేశంతో ఆ గది ఖాళీగా ఉంచటానికే రాజు నిశ్చయించాడు తన ముగ్గురు కుమార్తెలను తక్కిన రెండు గదుల్లోనే ఉంచి కాపాడుతుండమని దాదులను హెచ్చరించాడు వాళ్ళు అలాగే అన్నారు అప్పటికి రాజు మనసు కుదుటపడింది కొంతసేపు ముగ్గురు కుమార్తెలతోనూ ముచ్చటలాడి తర్వాత ఇంతకు ముందు సుహాసిని ఉంటున్న అద్దాల గదిలోకి వచ్చాడు మీట మీద కాలు వేసేసరికి అద్దం భూమిలోకి దిగిపోయి ద్వారం ఏర్పడింది ద్వారం గుండా సొరంగంలోకి వచ్చి తిరిగి అక్కడ ఉన్న మీట కాలుతో నొక్కేసరికి మళ్ళీ ద్వారం మూసుకున్నది ఈ రహస్య మార్గం ఉన్నట్టు ఎలాగో తనకు తెలియజేసిన దేవుడికి నమస్కరిస్తూ రాజు సంతోషంగా తిరిగి తన గదిలోకి వచ్చి చేరుకున్నాడు ఆనాటి నుంచి రాజు భూగృహంలోకి ఎన్నోసార్లు ధైర్యంగా వెళ్ళి వస్తూ ఉన్నాడు క్రమంగా రోజులు గడుస్తున్నాయి కానీ తండ్రి తమని చూడటానికి వచ్చినప్పుడల్లా రాక్కుమార్తెలు ముగ్గురు తండ్రి కాళ్ళని చుట్టేసుకొని మేము కూడా నీతో వస్తాం నాన్న అని జాలిగా అడిగేవాళ్ళు కానీ తండ్రి తమని చూడటానికి వచ్చినప్పుడల్లా రాకుమార్తెలు ముగ్గురు తండ్రి కాళ్ళను చుట్టేసుకొని మేము కూడా నీతో వస్తాం నాన్న అని జాలిగా అడిగేవాళ్ళు కానీ వాళ్లను తనతో తీసుకువెళ్లగల ధైర్యం లేదు రాజుకి అందుకని ఇప్పుడు కాదమ్మా మరొకసారి తీసుకువెడతాలే అని సమాధానపరుస్తూ ఉండేవాడు క్రమంగా నెలలు దొల్లిపోతున్నాయి ముగ్గురు కుమార్తెలు సురక్షితంగా పెరుగుతున్నందుకు రాజు మురిసిపోతున్నాడు కానీ అక్కడ రాణి ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ బెంగతో కృంగి కృషించిపోతున్నది ఏమంటే పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళిన నౌకరుల్లో చాలామంది తెల్లముఖం వేసుకొని తిరిగి వచ్చేశారు మధ్య మధ్య రాణి జ్యోతిష్కుని పిలిపించి స్వామి పిల్లలు క్షేమంగా ఉన్నట్టేనా అని అడుగుతూ ఉండేది ఉన్నారమ్మా పిల్లలే కాదు వాళ్ళని వెతకబోయిన ఆ వంద మంది నౌకర్లు పిల్లల వెంట వెళ్ళిన దాసీలు కూడా క్షేమంగానే ఉన్నారు మీరేమీ దిగులు పడకండి కొద్ది రోజుల్లో అందరూ క్షేమంగా తిరిగి వచ్చే సూచనలు జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెబుతూ ఉండేవాడు జ్యోతిష్కుడు అలా చెప్పినప్పుడు మనస్సులో తృప్తిపడి కొద్ది రోజుల వరకు రాణి మళ్లీ నిశ్చింతగా ఉండేది ఈ విధంగా మరి రెండు సంవత్సరాలు గడిచినాయి భూగృహంలోకి రహస్య సొరంగం ద్వారా రాజు రోజు వెళ్ళి కుమార్తెలను చూచి వస్తున్నాడు బిడ్డలు ముగ్గురు సురక్షితంగానే ఉన్నారు కానీ రాజు భూగృహంలోకి వెళ్ళినప్పుడల్లా పిల్లలు తమని బయటికి తీసుకు వెళ్లమని గోల చేస్తూనే ఉన్నారు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచావు నాన్న అమ్మని చూడాలి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అని ఏడుస్తూ తండ్రి కాళ్ళు చుట్టేసుకునేవారు వాళ్ళు అలా కన్నీరు కారుస్తూ ఉండటం చూచినప్పుడల్లా రాజు గుండె తరుక్కుపోయేది పోనీ ఒక్కసారి తీసుకుపోయి పిల్లల్ని రాణికి చూపించుదామా అనిపించేది కాని అలా చేయటానికి ధైర్యం చాలేది కాదు ఏమైనా సరే ఈ ఒక్క ఏడాది చలించకూడదు అని నిశ్చయించుకున్నాడు అందుచేతనే పిల్లలు ఎంత ఏడ్చినా ఏదో విధంగా వాళ్ళని సముదాయించుకుంటూ కాలం వెళ్లతోస్తున్నాడు ఇలా మరికొన్నాళ్ళు గడిచింది మరొక నాలుగు రోజుల కల్లా పిల్లలకు ఏడేళ్లు నిండుతాయి ఆనాటికి గండాలు గడిచి వాళ్ళు భూగృహం నుంచి విడుదల కావచ్చు ఇప్పటి వరకు ఈ మూడు సంవత్సరాలలో పిల్లలకి ఏ విధమైన ఆపద రాకుండా భూగృహంలో సురక్షితంగా కాపాడగలిగానే ఇకనేముంది నాలుగు రోజులు కాస్త జాగ్రత్తగా ఉంటే నాలుగేళ్లు నిండుతాయి జాతకరీత్యా నా బిడ్డలు ప్రమాదం లేకుండా బ్రతికి బయటపడతారు అనుకున్నాడు యథాప్రకారం రాజు ఒకనాటి ఉదయాన్నే రహస్య మార్గం ద్వారా పిల్లల్ని చూడటానికి వచ్చాడు బిడ్డలు భూగృహంలో ఉండవలసిన గడువు ఆనాటితో తీరిపోతుంది పిల్లలు తండ్రిని చూడటంతోనే కాళ్లకు చుట్టేసుకొని ఈ వేళ మమ్మల్ని బయటికి తీసుకువెడితేనే కాని వీల్లేదు అని పట్టుబట్టి మారాం చేస్తూ కూర్చున్నారు బిడ్డల దుఃఖం చూసి రాజు మనస్సు కరిగిపోయింది ఈ మూడు సంవత్సరాలు ఏ ఆపద రాలేదు కదా ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో ఏమి రాబోతుంది పైగా ఇంతమంది పరివారం కాపుదల ఉండగా అలాంటిది ఎలా జరుగుతుంది అని మనస్సుకు ధైర్యం తెచ్చుకొని పిల్లలు ముగ్గురును వంద మంది నౌకర్లు ముగ్గురు దాసీలతో సహా భూగృహంలోంచి తోటలోకి తీసుకువచ్చాడు ముగ్గురు పిల్లల్ని దాసీలకి అప్పగించి తను వాళ్ల దగ్గరే కూర్చున్నాడు వంద మంది నౌకర్లు చుట్టూతా కాపలా ఉన్నారు ఇన్నాళ్లకు మళ్లీ బయట ప్రపంచం చూడగానే పిల్లలు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ ఆడుకుంటున్నారు వాళ్ల ఆటలు చూచి రాజు ఎంతో మురిసిపోతున్నాడు ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా బ్రహ్మాండమైన సుడిగాలి వచ్చింది ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండింది అక్కడ వాళ్ళంతా ఒక్క క్షణం కన్నుమూశారు మళ్లీ కళ్ళు తెరిచేసరికి మూడు గద్దలు వచ్చి ముగ్గురు పిల్లల్ని ఎత్తుకుపోవటం మాత్రం కనపడింది వాళ్లకు రాజు స్పృహ తప్పి పడిపోయాడు దాదులు రాజుకి పరిచర్య చేస్తున్నారు నౌకర్లు వంద మంది ఆ గద్దలు పోయిన వైపుకి పరిగెత్తారు రాజుకి స్పృహ వచ్చి నౌకర్లు ఏరి అని అడిగేటప్పటికీ సరిగ్గా అప్పుడే వాళ్ళు ఒకరి వెంట ఒకళ్ళు మొగాలు వేసుకొని తిరిగి రావటం జరిగింది సరిగ్గా మూడు సంవత్సరాల క్రిందట రాజు ఏ కల్పిత వాకులు పలికి కపటనాటకమాడాడో అది ఈనాడు అక్షరాల తన కళ్ళ ఎదుట జరిగేసరికి రాజు తనని తాను తిట్టుకున్నాడు ఈనాడు ఇలా జరగవలసి ఉన్నది కనుకనే ఆనాడు ఏదో దుష్టగ్రహం నాలో ప్రవేశించి నా చేత అటువంటి అశుభవాక్కు పలికించింది అందుకని నుదుట వ్రాయినదే నోట పలికించడని అంటారు పెద్దలు అనుకుంటూ రాజు కంటికి మింటికి ఏకధారగా దుఃఖించసాగాడు అయితే విధి విలాసం ఎలా ఉన్నదో ఆ ప్రకారమే జరిగింది నిజానికి అతీతమైన శక్తి ఏదో ప్రేరేపించటం వల్లనే రాజుకి మనస్సు యొక్క కట్టుదిట్టం తప్పి బిడ్డలను తోటలోకి తీసుకుపోదామనే బుద్ధి పుట్టింది జరగవలసిన ప్రమాదమేమో జరిగింది తీరా ఇప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుందామనుకుంటే ఏమి లాభం ఇకనిప్పుడు రాణి దగ్గర ఈ విషయం దాచవలసిన పని ఏముంది రాజు పరివారంతో సహా మహలు చేరుకొని చెప్పలేక చెప్పలేక ఈ వైనం రాణితో చెప్పాడు ఇంకేమున్నది రాజు రాణి కూడా దుఃఖ సముద్రంలో మునిగిపోయారు ఇటువంటి కఠోర వార్త విన్న తరువాత రాణి ఇదివరకులాగే ఈసారి కూడా బ్రతికిందా గద్దలు తన్నుకుపోయిన ఆ ముగ్గురు పిల్లలు ఏమయ్యారు ఈ విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం